ఇక రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు అన్ని సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. మున్సిపల్ ఎన్నికలకి అలాగే కార్పొరేషన్ ఎన్నికలకి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్నికల బందోబస్తు కోసం డ్యూటీ పాసులు తీసుకుని పోలీసులు సన్నద్ధమవుతున్నారు. రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల విధుల్లో పోలీసులు పాల్గొంటారు. 7915 పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. ఇక అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సో దానికి సంబంధించి పూర్తి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీల్లో ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పోలీస్ సిబ్బందికి తగిన సూచనలు చేసి సంబంధిత కేంద్రాలకు పంపుతున్నారు. మరోవైపు పోలింగ్కు సంబంధించిన సామాగ్రి పంపిణీ అలాగే అనంతపురం నగరంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పర్యవేక్షిస్తున్నారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజలి అందిస్తారు. అనంతపురం జిల్లాలో పూరకు సర్వం సిద్ధమైంది. జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్టు ప్రచారము ముగించారు. ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యి ఇంటి వద్ద గెలుపు కోసం వ్యూహం రచిస్తున్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని అన్ని మున్సిపాలిటీకి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఎస్ఎస్బిఎన్ డిగ్రీ కాలేజీలో అనంతపురం నగర కార్పొరేషన్కి సంబంధించి మెటీరియల్ సప్లై చేస్తున్నారు. అయితే ఇక్కడ అనంతపురం నగరంలో 50 డివిజన్లకు గాను ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ 17 సమస్యాత్మక డివిజన్లను కూడా గుర్తించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఎన్నికలు 10 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నా ప్రధానంగా అనంతపురం నగరం మీదనే మొత్తం అందరి దృష్టి కూడా కేంద్రీకరించారు. అయితే ఇప్పుడు అనంతపురం మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణ ఎలా జరుగుతుందనే దాని మీద మనతో మాట్లాడడానికి నగర కార్పొరేషన్ కమిషనరు పివిఎస్ఎస్ మూర్తి గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు ఈరోజు రేపు జరగబోయే ఎన్నికలకి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ నగరపాలక సంస్థ పరిధిలో మనకి 216 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 50 వార్డులు ఉన్నాయి. ఈ 50 వార్డులకి సంబంధించినటువంటి 216 మంది పిఓస్కి, ఏపీఓస్, అట్లాగే అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి కన్వీనియంట్గా ఏ పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి స్టాఫ్ వాళ్ళు కూర్చుని వాళ్ళకి వచ్చినటువంటి మెటీరియల్ వాళ్ళ దగ్గరికే తీసుకొచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుని వెంటనే రూట్ బస్కి వెళ్ళిపోయేటువంటి ఏర్పాటు పకడ్బందీగా చేయడం జరిగింది. అలాగే వాళ్ళ మెటీరియల్ కూడా ఒక క్వాలిటేటివ్గా అంటే ముందరే ప్రీ చెక్ చేయించి ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళకి మనము ప్రాపర్ నెంబరింగ్ వేసి అవన్నీ కూడా చక్కగా నీట్గా ఇవ్వడం జరిగింది. సో అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళు కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మంచి, ఇప్పుడు మేము చూడనంత బాగా మాకు మెటీరియల్ కూడా మేము రిసీవ్ చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా మరి మధ్యాహ్నం బై 3 o'clock కల్లా వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి పంపించడము, అలాగే పోలింగ్ స్టేషన్స్లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నింటికి చూడడానికి కూడా మేము సఫిషియంట్ కేర్ తీసుకున్నాము. తీసుకుని ఎట్టి బస్సులో కూడా రేపు జరిగేటువంటి ఎన్నికలు సజావుగా జరగడానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా మా సైడ్ నుంచి, లాండ్ ఆర్డర్ పరంగా పోలీస్ నుంచి అందరూ డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేటెడ్గా చేయడం జరుగుతుంది. అంటే అనంతపురం నగరంలో 50 డివిజన్లలో కూడా ఎన్నికల సక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి లోటుపాట్లు లేకోకుండా ఎన్నికల్లో ఖచ్చితమైన నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి కూడా తరలిపోతుందని, సాయంత్రానికల్లా ఆయా స్టేషన్ పోలింగ్ స్టేషన్లో సిబ్బంది అందరూ కూడా చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యము కలగకోకుండా ఓటర్ల స్లిప్పులను కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా అన్ని చోట్ల కూడా పంపిణీ చేయడం జరిగింది. తర్వాత సాయంత్రము లోగా కూడా ఇంకా రాత్రి లోపల కూడా ఇంకా ఎవరికైనా స్లిప్పులు రాలేదంటే వాళ్ళకు కూడా స్లిప్పులను అందజేసే కార్యక్రమం అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఈ 10 అనంతపురం జిల్లాలోని 10 మున్సిపాలిటీలో ఒకవైపున ధర్మవరము, తాడిపత్రి లాంటి ప్రధానమైన మున్సిపాలిటీల మీద
ఎక్కువ అధికార యంత్రాంగం కూడా ఫోకస్ పెట్టింది అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించాలనేది జిల్లా యంత్రాంగం ఒక ఛాలెంజ్ గా తీసుకుందని చెప్పొచ్చు కెమెరామెన్ సుధీర్ తో రేపటి రామాంజనేయులు ఐనూస్।